నీకు దండం పెడతా ప్లీజ్ గ్రీన్ ఛాలెంజ్లు చెయ్యమంటారు కానీ ఆపమంటమేంది ఇది చేయబట్కే చెరువులకు గండ్లు కుంటల్ బొంగుడు తెలంగాణలో వరదలు వచ్చుడు గ్రీన్ ఛాలెంజ్ మూలకలతో వరదలు వచ్చుడింది ఆనలు ఎట్లా పడతాయి షెట్లు బాగుంటే పడతాయి అంటారు మరి మన తెలంగాణలో గ్రీన్ ఛాలెంజ్లు చేసి చేసి తెలంగాణ అంతటా మూలకలేనాయే అందుకే ఆనలు వరదలు రాదా ఏహే లాక్ డౌన్ వల్ల గాలి మంచిగా సైమానికి ఆనలు పడుతున్నాయి ఓ రాదా అది కాదు అసలు సంగతి కాళేశ్వరం ఎట్లా నిండింది అనుకుంటున్నావు హర్తార మూలకల వల్లనే ఏందమ్మా మూలకలతో వరదలేంది కాళేశ్వరం నిండుడేంది దానం నాగేందర్ మాలు తెరకు గ్రీన్ ఛాలెంజ్ మూలకల వల్లనే ఈ వరదలు అన్నాడు సారు ఇంత పెద్ద ఆన ఎప్పుడు చూడలేదట ప్రాజెక్టులు నిండుడు చెరువులు వంగుడు కేవలం హర్తార మొలకల వల్లనే అన్నాడు అవునా తెలంగాణ ఒక్క పడుతున్నాయా ఏమో గ్రీన్ ఛాలెంజ్లు చేయమని మన ఎంపీ సంతోషాన్నే చే ఆనలు మరి చిన్న మొలకల వల్లనే ఆనలు వడదలు అనవటే కదా దానం నాగేందర్ గా సార్కే ఎరక నీకే ఈ ముచ్చట ఫస్ట్ కేసీఆర్ సార్ కి చెప్పాలి అర్జెంట్ గా లేకుంటే తెలంగాణ అంతటా మొలకలు పెడితే ఈగముంది హరితహారం మొలకలు చాలా వరకు బా లేదంట ఇక ఆటతోనే వానలు పడ్డాయని ఎట్లాంటో ఏ అన్ని బతుకుతున్నాయి కావచ్చు ఇట్లా హరితహారం మొలకలు పెట్టంగానే అన్ని పెద్దగా అయి ఆనలు కురిపిస్తున్నాయేమో అంటే వరంగల్ హరితాహార మొలకలు ఎక్కువ పెట్టినందుకే ఆడ వడదలు అంతే అంట అంతేకావచ్చు కేటీఎస్ఆర్ ఏమో అక్రమ కట్టడాల వల్లనే అనుకుంటుండు దానం నాగ ఎందరన్న కే సార్ చెప్పే గ నడుమ హరితహారం వల్ల వ్యక్తితయని మల్లారెడ్డి సార్ అంటే లదా హియర్ గివ్ ఏ నాకు తెలిసి ఇద్దరు లీడర్లు అరతార మూలకలల్ల ఎం బి బి చేసిందేమో ఇళ్ళకు తెలిసినంత ఇంకెవ్వల్కి తెలియదు రాదా ఏమో పద్మ గా సార్ కే ఎర్ఖ నికే